హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ అనువాస్. ఇవాళ మీకు నేను టొమాటో రోటి పచ్చడి చూపించబోతున్నానండి. అప్పటికప్పుడు చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది, అన్ని టిఫిన్స్లోకి చాలా బాగా మ్యాచ్ అవుతుంది, అన్నంలో కలుపుకొని తినడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి. అండ్ 3-4 రోజుల వరకు ఇది చక్కగా నిలవ ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. మరి రెసిపీ చూడడానికి ముందైతే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేదంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా వాల్యుబుల్, సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. మరి ఇప్పుడు రెసిపీ చూసేద్దామా? ఇందుకోసం మనకు 1 కేజీ టమాటోలు కావాలండి. లావు ముక్కలే కట్ చేసుకోండి, రూల్ అనుకోండి ఏమనుకోండి, బట్ లావుగానే కట్ చేయండి. అప్పుడే మీకు ఆ కన్సిస్టెన్సీ కరెక్ట్గా వస్తుందండి పచ్చడి. సో ఈ విధంగా కోసిన తర్వాత అందులో పచ్చిమిర్చి వేసుకోవాలి, మీ కారానికి తగ్గట్టు వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రఫ్గా ఏం చేశాను, 1 టమాటోకి 2 పచ్చిమిర్చి కౌంట్ లాగా తీసుకున్నాను అన్నమాట. సో ఆ విధంగా ఈ వీటన్నిటిని తుంపి అలా వేసేసేయండి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత అందులో ఆయిల్ అండి, 1/2 కప్ అన్నమాట ఆయిల్ పోసేసేయండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడాలి మామూలుగా కంటే కూడా, అందువల్ల చక్కగా నిలవ ఉంటుంది కూడా. సో ఆయిల్ వేసిన తర్వాత అంతా ఒకసారి జస్ట్ లైట్గా టాస్ చేసేసి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో అండి ఉడికించుకోవాలి. మూత పెట్టాల్సిన అవసరం లేదన్నమాట. 5-10 నిమిషాలు ఉడికిన తర్వాత చూసారంటే మీరు ఇదిగో ఈ విధంగా చక్కగా నీళ్ళు ఊరి వస్తుంటాయి కదా. ఈ టైంలో ఏంటంటే మెత్తబడ్డ ముక్కలన్నింటినీ కూడా, టమాటో పీసెస్ అన్నింటినీ కూడా గెరిటతోనే లైట్గా ఇలా స్మాష్ చేసేయండి. కంప్లీట్ పేస్ట్లా కావాల్సిన అవసరం లేదు, జస్ట్ అట్లా ప్రెస్ చేయండి. సో ఈ ప్రాసెస్ అనేది సేమ్ రిపీట్ చేస్తూ వెళ్ళండి. నీళ్ళు అయిపోయే వరకు 5 నిమిషాలకు ఒకసారి అలా కలపండి, ఆ ముక్కలు అట్లా జస్ట్ స్మాష్ చేయండి. మరి కాసేపు అయ్యాక చూసారంటే వాటర్ అనేది చాలా కొద్దిగానే ఉంది. ఈ స్టేజ్లో ఉప్పు వేసుకోవాలండి. ఒకవేళ రాళ్ళు ఉప్పు ఉన్నట్టయితే గల్లు ఉప్పు అంటాం కదా, అది కూడా వేసుకోవచ్చు. లేదంటే టేబుల్ సాల్ట్ వేసాను కదా, అదైనా వేసుకోవచ్చు. అలాగే 1 గుప్పెడు నిండా కరివేపాకు, అలాగే 1 గుప్పెడు నిండా కొత్తిమీర కూడా వేసి కలుపుకోండి. వీటిలో ఉన్న తడి కూడా మనకు ఎగిరిపోవాలన్నమాట, అందుకోసం ఇంకాసేపు ఉడికించుకుంటాం. ఇప్పుడు ఇందులో 1 నిమ్మకాయంత సైజు చింతపండు వేసుకోండి. దీన్ని కూడా కలిపేసి ఇంకాసేపు ఉడకనివ్వండి. ఇప్పుడు చూసారంటే కాసేపటి తర్వాత నీరు అనేది అస్సలు లేదు కదా, సో ఈ విధంగా ఉడకాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆపేసి దీన్ని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మనం పచ్చడి చేసుకుందాం. చల్లారిన తర్వాత రోల్ ఉన్నట్లయితే రోట్లో రుబ్బుకోండి, లేదంటే ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసుకొని అందులో 1 పెద్ద వెల్లుల్లిపాయ రెబ్బలన్నీ వేసేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర కూడా వేసి మిక్సీ కొట్టుకోండి. కానీ ఎంతైనా అండి, రోట్లో దంచితే వచ్చే రుచే వేరండి. చూసారు కదా, ప్రాసెస్ అయితే చాలా సింపుల్ కదా, అండ్ టిఫిన్స్ అన్నింటిలోకి బాగుంటుంది, అలాగే అన్నంలో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అన్న ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కూడా నా కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. ఓకేనా? మరి బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.